ప్రజల పక్షాన సమాధానం చెప్పే విధంగా ఏదో నామమాత్రంగా ఒక రోజు రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిసారి ముఖ్యమంత్రిగా చెప్తా అంటారు ఎన్ని రోజులైతే అన్ని రోజులు చేస్తాం ఆఖరి చూసే వరకు ఆ భ్రమలో ఉండి తక్కువ రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలను ముగింపు చేయడం జరుగుతా ఉన్న సందర్భంలో నిన్న కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మా సిఎల్పి నాయకులు బట్టి గారు కూడా మూడు వారాల పాటు కనీసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు గౌరవ శాసనసభాపతి గారు కూడా ప్రతిపక్షాలకు సంబంధించి సమయం ఇచ్చి ప్రజల తరఫున అడిగే ప్రతి అంశాన్ని కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమం చేయాలని మేము వారిని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి మొదలు చిత్తశుద్ధి ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు నడపాలని. అసెంబ్లీ సమావేశాల పరంగా సమస్యలు తెలుసుకోవాలని, దానికి తోడు మరి వారు చేసిన ప్రగతి గాని వారు తీసుకున్న అనేక కార్యక్రమాలు గాని రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం అసెంబ్లీ ఒక వేదిక ద్వారా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలి. మరి ఈరోజు మత పెద్దలందరూ కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి మరి 3500 కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వారు సాయంకాలం పూట ఈ రోజు మొదలు పెడతా ఉన్న తరుణంలో వారికి ఆ భగవంతుడు అన్ని రీతిలో ఆశీస్సులు ఇవ్వాలని వారు ప్రార్థనలు చేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా వాతావరణంతో పాటు అన్ని కూడా సజావుగా జరగాలని వారు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంతో మరి యావత్ దేశానికి సంబంధించి దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో మమేకమై ఈ దేశం ఒక్కరిది కాదు